పెప్టిక్ అల్సర్స్ గురించి అసలు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు, ఎందుకంటే మధ్యలో కాలర్ వచ్చి కట్ అయిపోయింది కాబట్టి. ఒకసారి దాని గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇప్పుడు ఆ అల్సర్లు గనక క్రానిక్ స్టేజ్ కి వెళ్తే క్యాన్సర్ కి దారితీసే ప్రమాదం ఉందా, అసలు ఏంటి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? జనరల్ గా అన్నాను కదండి, పెప్టిక్ అల్సర్ రావడానికి ఫుడ్ స్ట్రెస్ ఫస్ట్ కారణం అన్నాను, తర్వాత ఫుడ్ కారణం అన్నాను. అందులో టూ టైప్స్ ఉంటాయండి పెప్టిక్ అల్సర్ అంటే. ఓకే, ఒకటి గ్యాస్ట్రిక్ అల్సర్ అంటే మన జీర్ణాశయంలో ఉండేటటువంటి అల్సర్స్, అండ్ ఇంటెస్టైన్లో ఉండే అల్సర్స్ అంటే తర్వాత చిన్న ప్రేగులో ఉండేటటువంటి అల్సర్స్. ఇప్పుడు గ్యాస్ట్రిక్ అల్సర్ ఎట్లా తెలుస్తుంది అని అంటే, గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఫామ్ అవడానికి ఏంటి అని అంటే ఇర్రెగ్యులర్ డైటరీ హ్యాబిట్స్ కారణం. అంటే టైంకి తినకపోవడం అనే దాని వల్ల ఏమవుతుందని అంటే, అక్కడ యాసిడ్ అది అవ్వాల్సిన టైంకి అది యాసిడ్ అయితే ప్రొడక్షన్ అవుతుంది, అది అలాగే ఉండడం వల్ల ఏమవుతుందంటే మెల్లగా అల్సర్స్ అవి రావడం జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు తినకుండా ఉన్నాం అనుకోండి, అంటే తినకుండా ఉన్నప్పుడు చాలా అంటే అక్కడ యాసిడ్ ప్రొడక్షన్ అయిపోయి చాలా ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ అల్సర్ ఆల్రెడీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే తప్పకుండా తినాల్సి వస్తుంది అన్నమాట. ఓకే, కాబట్టి ఎందుకంటే ఆ యాసిడ్ ఆ అల్సర్ పైన దాని యొక్క యాక్షన్ ఉంటే అది మండిపోతూ ఉంటుంది. కాబట్టి కొంచెం తిన్నామనుకోండి, అంటే తినకుండా ఉంటే చాలా మంటగా ఉందండి అని అంటే మనకు గ్యాస్ట్రిక్ అల్సర్ ఉందేమో అనేటటువంటి డౌట్ రావచ్చు అన్నమాట. అంటే మనం ఒక డౌట్ పెట్టుకోవచ్చు, ఓహో గ్యాస్ట్రిక్ అల్సర్ ఉందని. అప్పుడు మనం తింటే అది వాళ్ళకి రిలీఫ్ వస్తుంది అన్నమాట. ఓకే, ఎందుకు అని అంటే ఇప్పుడు ఫుడ్ వెళ్ళిపోయింది, అక్కడ ఒక న్యూట్రలైజ్ అవుతుంది. ఇప్పుడు మన ఫుడ్ వెళ్ళింది, మళ్ళీ ఆ యాసిడ్ దాని పని ఆ ఫుడ్ పైనకి దాని యాక్షన్ ఉంటుంది కాబట్టి అక్కడ వెళ్ళిపోయింది. దిస్ ఈజ్ గ్యాస్ట్రిక్ అల్సర్. ఇంకా కిందికి వెళ్ళిపోయిన తర్వాత కొంతమందికి ఏంటంటే, ఇప్పుడు తిన్న తర్వాత చాలా సమయం తర్వాత పెయిన్ వస్తుందండి, కొందరికేమో తిన్న తగ్గుతుంది కదా చాలా సమయం తర్వాత పెయిన్ వస్తుందండి అని అంటే దట్ ఈజ్ ఇది ఈ పెప్టిక్ అల్సర్ అంటే ఇంటెస్టైన్లో ఉండేటటువంటి అల్సర్. ఓకే, కాబట్టి ఈ అల్సర్స్ అనేటివి అంటే మరీ మేజర్ ఏం కాదు, చాలా మంచి మెడిసిన్స్ దానికోసం అయితే ఉన్నాయి, అది తగ్గిపోతుంది. కానీ ఒకవేళ మనం అట్లా వాటిని సరి అయిన ట్రీట్మెంట్ అట్లా చేయకపోతే ఇంకా ఏమైనా మేజర్ ఇష్యూస్కి అట్లాంటి వాటికి వచ్చే అవకాశం ఉందండి. అయితే తప్పకుండా అల్సర్ ఉందంటే ఏదో క్యాన్సర్కి తప్పకుండా డెవలప్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. దీర్ఘకాలికంగా ఉంటే అది ఒక ట్రిగరింగ్ పాయింట్ అవుతుంది అన్నమాట, క్యాన్సర్ రావడంలో అది కూడా ఒక ట్రిగరింగ్ పాయింట్ అవుతుంది. కానీ బట్ అదే మేజర్ కాజ్ కాదు, మేజర్ కాజెస్ డిఫరెంట్ అనుకోండి దానికి. అంటే మనం తినే ఫుడ్లే కాకుండా మేజర్గా ఏముంటుంది, ఏ రేడియేషన్సో లేకపోతే హెరిడిటరీ థింగ్సో లేకపోతే సడన్గా అయ్యే మార్పులు కానీ ఇలాంటివి ఉంటాయన్నమాట. ఇంకోటి మనం తినే ఫుడ్లో కెమికల్స్ ఏమైనా ఎక్కువగా వెళ్తున్నాయనుకోండి అవి కారణం అవుతాయన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ తోమడానికి యూస్ చేస్తారండి, ఏవైతే బార్స్ కానీ అట్లాంటివన్నీ డిష్ వాష్ అవన్నీ యూస్ చేస్తారు డిష్ వాష్ కోసం, అట్లాంటివి సరిగ్గా లేకుండా కొంతమంది అలాగా అంటే మీన్స్ క్లీనింగ్ సరిగా లేకుండా అట్లాంటివి కొంచెం ఎక్కువ పోతుంటాయి. ఇవి మేబీ ఇందులో ఉండేటటువంటి కొన్ని కంటెంట్స్ కార్సినోజెనిక్ ఎఫెక్ట్ ఉన్నాయి అంటే క్యాన్సర్ రావడానికి గల కారణాలను చేస్తున్నాయి అని కొన్ని రీసెర్చెస్ చెప్తున్నాయి అన్నమాట. కాబట్టి ఇలాంటివి ఏమన్నా ఉంటూ దానికి తోడుగా పెప్టిక్ అల్సర్స్ ఉన్నట్టయితే, అంటే గ్యాస్ట్రిక్ కానీ ఇంటెస్టైనల్ అల్సర్స్ కానీ ఉన్నట్టయితే దానివల్ల ఇది డెవలప్ అయ్యే అవకాశం ఉంటుందండి.